వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. సో ఎక్కడున్నానంటే నేను వైజాగ్ లోనే ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ టు విజిట్ అండి, రామానాయుడు స్టూడియోస్. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. వెదర్ అయితే అద్భుతంగా ఉన్నదండి, చాలా క్లౌడీగా. అండ్ ఒక పక్కన బీచ్, ఒక పక్కన మేము కొండెక్కిపోతున్నాం ఇప్పుడు. సో క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది, చాలా కూల్ గా ఉన్నది. సో రండి. గుడ్ మార్నింగ్ అండి. మాకైతే మార్నింగే కానీ మీరైతే ఇది వీడియో ఆఫ్టర్నూన్ కల్లా చూస్తారు. సో మేమైతే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి. మరొక వైజాగ్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. కూర్మన్పాలెంలో మేము స్టార్ట్ అయ్యామండి. సో అక్కడ నుంచి మా జర్నీ అయితే ఇంచుమించు 25 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్. సో దారిలో ఇదిగోండి జూ అయితే మాకు టచ్ అయిందనమాట. సో మీలో ఎంతమందికి జూ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో తప్పకుండా ఆ వీడియోతో అయితే ముందుకు వస్తాము. జూ వీడియో చేయాలంటే అది చాలా లెందీ వీడియో అయిపోతుందండి. సో జూ దాటిన తర్వాత నెక్స్ట్ మేము మా స్పాట్కి వెళ్ళక ముందు బ్రేక్ఫాస్ట్కి అయితే చిన్న హాల్ట్ ఇచ్చామండి. సో బయట బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఎందుకు అనంటే ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు ఎలాగో బయట ఫుడ్ తినాల్సి వస్తుంది. సో ఇంట్లోనే మేము చక్కగా ఇడ్లీ, 2 వెరైటీ చట్నీలు, అలాగే రిచి క్రిసికి నెయ్యి అండ్ పంచదార కూడా పెట్టుకున్నామండి. మంచి సెటప్తో అయితే స్టార్ట్ అయ్యాము. పిక్నిక్ లాగా దుప్పట్లో అన్ని తెచ్చుకున్నామండి, సరంజామం మొత్తం తెచ్చుకున్నాము. సో చక్కగా క్లౌడీగా ఒకటి ఉందేమో, రోడ్డు పక్కన పేమెంట్ మీద వేసుకుని ఇదిగోండి 2 చట్నీలు, ఒకటి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, ఒకటి కొంచెం కారం తక్కువ ఉంటుంది, 2. అలాగే ఇడ్లీ ఆ కలర్లో ఎందుకుంది అంటే అది పొట్టు తీయకుండా చేసే ఇడ్లీ అండి. సో మేము ఎప్పుడు ఇడ్లీకి ఆ తొక్క తీయము, అది చాలా హెల్దీ. సో ప్లస్ ఇది నెయ్యి అనమాట, రిచి క్రిసి వాళ్ళకి ఒకవేళ ఇన్ కేస్ చట్నీ కొంచెం ఇష్టపడకపోతే, సో ఆల్టర్నేట్ కోసమని ఇది కూడా పెట్టుకున్నామండి. షుగర్, నెయ్యి. మీలో ఎంతమంది వేడివేడి ఇడ్లీతో నెయ్యి, షుగర్ ఇష్టపడి తింటారో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. మా పిల్లలకి అయితే ఇది చాలా ఫేవరెట్ అండి. సో మేమైతే ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. చక్కగా క్లౌడీగా కూడా ఉన్నది మాకు అక్కడ వెదర్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతానికైతే వైజాగ్ సిరీస్ నడుస్తుందండి. మీలో ఎంతమంది వైజాగ్ వాళ్ళు ఉన్నారో కింద కమెంట్ చేయండి. అయితే మాకు తెలిసింది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది వైజాగ్ వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా న్యూ వ్యూవర్ అంటే కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే కింద కమెంట్స్లో టైప్ చేయండి మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా. అండ్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ మా వీడియోస్ ఏవైతే వస్తున్నాయో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ కూడా చేయండి. టైం వచ్చి 11:15 అవుతుందండి. సో ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. సో తొందరగా అయితే ఇంట్లోంచి బయలుదేరాం, కానీ అన్ని చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయితే అయ్యింది. సో చక్కగా పిక్నిక్ లాగా మేము ఒక పక్కన ఆగి కార్ పార్క్ చేసుకుని చక్కగా మేము వేసుకొని కింద బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అంటే బేసిక్ గా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తే బయట ఫుడ్ ఎలాగో తింటున్నాం కదా అని, సో మేమైతే అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చామండి. ఈరోజు పొట్టుపప్పు, ఇడ్లీ, చక్కగా చట్నీ మీరు అన్ని చూసారు. సో ఫుల్ గా మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడైతే మేము వైజాగ్ లో ఉన్న బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఒక స్పాట్ కి అయితే మేము వచ్చామండి. సో వైజాగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఆ ప్లేస్ ని విజిట్ చేస్తారు, అండ్ చాలా బాగుంటుంది కూడా ఆ ప్లేస్. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ప్రస్తుతానికైతే మేము కిందనున్నామండి, పైకి కొండపైకి ఎక్కాలి. మీకు జూమ్ చేస్తే కనిపిస్తుందో లేదో తెలియక నా పైన స్పాట్ అయితే ఉంటుంది. సో అక్కడికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ప్రస్తుతం కిందనున్నాము. సో ఆపోజిట్గా అయితే బీచ్ ఉన్నది అన్నమాట, చూడండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. సో రండి పైకి వెళ్దాం. టికెట్ అయితే తీసుకోవాలండి, దీనికి టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ ఎంట్రన్స్లో మనకి. సో దాని ప్రైజెస్ అవి నేను డీటెయిల్గా చెప్తాను. సో ముందైతే వెళ్ళి టికెట్స్ తీసుకుందాం, రండి. అడల్ట్కి 60 అండి, చైల్డ్కి ఏమో 30. ఇంకా కెమెరా, ఫోటోషూట్, షార్ట్ ఫిల్మ్, కెమెరాకి అయితే 60 రూపాయలు, ఫోటోషూట్కి అయితే 2000, షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలంటే 6000. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పైన కాఫీ షాప్ కూడా ఉంది, మరి దానికి ఎంట్రీ తీసుకుంటారో లేదో మరి మనకు తెలియదు. మన
మనకి రామానాయుడు స్టూడియో వచ్చి ఒక కొండ మీద ఉంటుందండి. సో ఇది ఏరియా మనకి కరెక్ట్ గా ఈ కొండ, దానికి ఆపోజిట్ మనకి బీచ్ ఉంటది అన్నమాట. సో బెస్ట్ టైం టు విజిట్ ఏంటి అని మేము ప్రిఫర్ చేస్తే మాన్సూన్స్ అని చెప్తామండి. ఈ సీజన్ అయితే కరెక్ట్, ఎందుకంటే ఈ టైంలోనే చాలా చెమట పట్టేసి ఒక్క ఒక్కగా ఉంటది. నేను తెచ్చుకున్న ఒక జాకీ కర్చీఫ్ తడిచిపోయిందండి. సో మాన్సూన్ టైంలోనే ఇంత క్లౌడీగా ఉన్నప్పుడే అంత సల్టరీగా ఉంటే మీరు సమ్మర్లో వస్తే మాడి మస్ అయిపోతారు. సమ్మర్లో అయితే బీచెస్ ప్రత్యేకించి వైజాగ్ ఈ బీచెస్ అయితే పెట్టుకోకండి. సో మాన్సూన్ ఇదే రైట్ టైము, ఈ టైంలో విజిట్ చేస్తే చక్కగా మీకు వ్యూస్ అయితే అద్దరిపోతాయి. వచ్చేసామండి పైకి, ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో మేము వచ్చిన రూట్ ఒక్కసారి చూడండి. ఆ రోడ్డు చూడండి అండ్ ఆ వ్యూ చూడండి, బీచ్ వెనకతల. మనం కొండ కింద టికెట్ కౌంటర్ ఉంటుందండి. సో అక్కడ మనం టికెట్ తీసేసుకున్నాం కదా, సో అక్కడ ఏం అడగరు, మనల్ని చెక్ చేయరు. అక్కడ వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసేస్తాడు, లోపలికి పంపించేస్తాడు. అయితే ఇక్కడ మాత్రం మనల్ని చెక్ చేస్తారండి. మన టికెట్ తీసుకొని ఎంతమంది మెంబర్స్ ఉన్నామో కౌంట్ చేసుకొని అప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తారు. టికెట్ లేకపోతే జైల్లో వేస్తారండి. సో ఫైనల్గా అయితే రామానాయుడు స్టూడియోలోకి ఎంటర్ అయిపోయామండి. సో రామానాయుడు స్టూడియో అంటే ఏమీ కాదు, ఇది ఒక ఫిల్మ్ స్టూడియో అనమాట. కాకపోతే పెద్దదేం కాదు, చిన్నది. అంటే సీరియల్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, సో అలా చిన్న చిన్న షూట్స్ చేసుకోవడానికి చిన్న చిన్న సెటప్స్ అయితే ఉంటాయి. అంటే హాస్పిటల్ అయినా, జైలు, పోలీస్ స్టేషన్, ఒక చిన్న కాలనీ లాగా ఇల్లు ఉండే ఏరియా, సో ఇలా ఉంటాయి కదండి. సో అలా చిన్న చిన్న షూట్స్ చేసుకోవడానికి అయితే సో ఇలా ఇవైతే ఉపయోగపడతాయి. సో ఏమేమి చెప్పు. సో స్టార్టింగ్ మనకి ఎంటర్ గానే హాస్పిటల్ అయితే కనిపించింది చూడండి, చిన్న సెటప్ అన్నమాట ఇది. ఇందులోంచి సీత్రూ ఉంది ఇందులోంచి. సో ఇదిగోండి, రీసౌండ్ వస్తుంది. బెడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సెలైన్స్ మామూలుగా హాస్పిటల్ కి వెళ్ళి తీసుకోవాలి అంటే ఒప్పుకోరు కదా, అక్కడ పేషెంట్లు ఉంటారు, ఇలా నవ్వుతూ అక్కడ షూట్ చేస్తే బాగోదు. సో ఇలా చిన్న చిన్న సెటప్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు చూపిస్తాము. ఏమేమి ఉన్నాయో, ఏ సెటప్స్ ఉన్నాయో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో అవన్నీ మీకు చూపిస్తాం. డాక్టర్ రామానాయుడు ఫోటో స్టూడియో అయితే ఉన్నదండి, రండి లోపలికి. ఫోటో స్టూడియో కాదు, ఫోటో ఎగ్జిబిషన్. ఫోటో ఎగ్జిబిషన్ మీరు వెళ్తే వెళ్ళండి, మేము చూసి వస్తాం. నాకు తెలిసి ఇవన్నీ వాళ్ళ అవార్డ్స్, వాళ్ళ ఫిల్మ్స్ తీసేటప్పుడు. సో ఈ ఫోటో గ్యాలరీ అయితే ఏమీ కాదండి, అంటే ఏదైతే మైల్ స్టోన్స్ అచీవ్ చేశారో డాక్టర్ రామానాయుడు ప్లస్ వాళ్ళ సన్స్ ఏవైతే అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, 100 డేస్ అవార్డ్స్ అని కానీ, లేకపోతే బెస్ట్ యాక్టర్ అవార్డ్, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, ప్రొడ్యూసర్ అవార్డ్స్, సెలబ్రిటీస్తో ఫొటోస్, ఇవన్నీ లైన్ గా బ్లాక్ అండ్ వైట్ నుంచి లేటెస్ట్ చాలా ఉన్నాయండి. సో ఆ మొమెంటోస్ లేకపోతే ఆ షీల్డ్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారనమాట. సో ఎవరైతే మూవీస్ ఎక్కువ చూస్తారో, లేకపోతే ఈ ఓల్డ్ పాతకాలపు ఏమంటారు వాళ్ళని డైరెక్టర్స్ వాళ్ళని ఇష్టపడతారో, సో ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళ మైల్ స్టోన్స్ అన్ని చక్కగా చూడొచ్చు. ఒక అతను అయితే కెమెరా తీసుకొని ప్రతీది ఆయన క్యాప్చర్ చేసుకొని వెళ్ళారనమాట. సో ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ కదా. సో ఇక్కడ డిస్ప్లే పెట్టినప్పుడు చాలా మందికి అది ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ కి వచ్చామండి. పోలీస్ స్టేషన్ పేరు చెప్పు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహారాణిపేట. టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహారాణిపేట విశాఖపట్నం. ఫస్ట్ టైం ఫ్యామిలీ అంతా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నామండి. వెళ్ళొచ్చు, సెల్లోకి వెళ్ళొచ్చు. ఎలా ఉంది మీ అనుభవం? రిచి రా ఒకసారి.
ఒకసారి అలా ఉంటారా ఫోటో తీస్తానా చూడండి జైల్లో ఖైదీలు ఎలా ఉంటారో అలా ఉన్నారు అప్పుడప్పుడు మరి దరువు కూడా వేస్తారు వచ్చి లాటిల్తో ఆంటీ నేను దీంట్లోకి వస్తాను సెల్ ఎలా ఉందో చూద్దాం అలాగా నేనే వస్తాను పోలీస్ స్టేషన్ కోసం కదా అది ఇచ్చాడు ఇది ఇస్తేనే పోలీస్ స్టేషన్ లో ఫీల్ అప్పుడే కేసు రాసుకోవాలి సో చిన్న షూట్ అయితే అవుతుందండి ప్రీ వెడ్ పోస్ట్ వెడ్ తెలియదు కానీ సో మొత్తం అంతా సెటప్ అయితే ఉంది ఇటు కూడా సో మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా హడావిడిగా చాలా జనాలు ఉన్నారండి ఏంటా అని చూస్తే 2 ప్రీవెడ్ షూట్స్ అయితే అవుతున్నాయి 2 డిఫరెంట్ కపుల్స్కి వాళ్ళిద్దరే కానివ్వండి వాళ్ళ వెనకట్లు ఉన్న మనుషులు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఇల్లు ఓల్డ్ లోగిల్లు టైప్ అప్పట్లో చూసేవాళ్ళం కదండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకో మళ్ళీ పెంకులు అన్ని తీశారు మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారేమో నాకు తెలిసి అన్నీ తీసేసి పక్కన పెట్టారు సో ఇంటి బయట నుంచి మళ్ళీ చిన్న వ్యూ పాయింట్లో ఉంటుంది ఈ సెటప్ అయితే లేదా ఇదైతే లోగిల్లు అంటారు కదండి అంటే కేరళ స్టైల్ ఓల్డ్ స్టైల్ మన పల్లెటూరులో కొంచెం జమీందారులు ఉండే ఇల్లు ఎలా ఉంటాయో ఆ స్టైల్లో డిజైన్ చేసింది ప్రస్తుతం రూఫ్ అయితే కొంచెం ఎడిటింగ్ అంటారా రెనోవేషన్ అవుతుంది సో ఆ పిల్లర్లు కానీ వుడ్ పిల్లర్ స్తంభాలు కానీ చూడండి అవన్నీ ఫినిషింగ్ చాలా ఇదివరకు మేము వెళ్ళినప్పుడు అయితే అన్ని క్లోజ్డ్గా ఉన్నప్పుడు చాలా బాగుంది పెంకులు తీసేశారు ఇలాంటి ఏమంటారు మ్యారేజ్లో ట్రెడిషనల్ వేలో ఎవరైనా వీడియో తీసుకోవాలన్నా సో ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది డోర్స్ అన్నీ వెనకాల చూడండి పెంకులు అన్నీ ఆ స్టైల్లో అయితే ఇచ్చాడు చాలా బాగుంది ఇది సో ఆ ఇంటి బయట నుంచి వచ్చిన తర్వాత ఒక వ్యూ పాయింట్లో ఉంటుందండి సో ఇదంతా చుట్టూరు లాన్ ఇచ్చాడు సో ఇదంతా లాన్ ఇచ్చి సిట్టింగ్ ఏరియా టైప్లో ఇచ్చాడు సో దీని తర్వాత మనకు ఆ వ్యూ పాయింట్ అయితే ఉంది 2 మెట్లెక్కి అప్పుడు చూద్దాం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ కదండి అంటే ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో తెలీదు కొంతమంది గ్రీనరీ కావాలి కొంతమందికి లాన్ కావాలి కొంతమందికి ఏమో ఓల్డ్ టెక్స్చర్ కావాలి సో ఏ రిక్వైర్మెంట్ కావాల్సిన సెటప్స్ అవి ఉన్నాయి కాబట్టి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ చూస్ చేసుకొని షూట్ చేయొచ్చు సో ఇదైతే మనకి మంచి వ్యూ పాయింట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేబీ క్యాఫ్టీరియాలో కూడా అరేంజ్ చేస్తారు కొన్నిసార్లు ఇక్కడ కూర్చొని వ్యూ చూడడానికి సో చూడండి అబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది హైవే అనుకుంటా నేషనల్ హైవే కాదు కాదా మనం ఇప్పుడు వచ్చిన రోడ్ అది అవునా ఓకే మనకి గాంధీ గారి బొమ్మ ఒకటి ఉందండి స్టాట్యూ ఒకటి సో మనకి ఎప్పుడైనా షూట్స్లో ఒకవేళ ఈయన కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఈజీగా పోర్టబుల్ అనమాట ఎక్కడికైనా మనం వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో పెట్టేయచ్చు మీరు రామానాయుడు స్టూడియోస్ వైజాగ్ అని గూగుల్ చేసినట్టయితే నా వెనకట్లు ఉన్న ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో అదే మాక్సిమం కనిపిస్తుందండి ఒకటి ఎంట్రన్స్లో ఉన్న ఆ బోర్డు రామానాయుడు స్టూడియో తర్వాత ఈ బిల్డింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇది ఒక చిన్న టైప్ ప్యాలెస్ లేకపోతే ఒక చిన్న భవనం లాగో ఉంటుంది అనమాట సో ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది సీరియల్స్కి వాటికి షూట్స్కి అయితే చాలా బాగా పనికొస్తుంది సో పైనుంచి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉంటుందో పైనుంచి బాగుంటుంది అలాగే కింద నుంచి చూడడానికి కూడా బాగుంటుందండి లోపలికి కూడా వెళ్ళొచ్చు మేబీ ఎవరైనా బుక్ చేసుకుంటే
సో అప్పుడు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తారు. సో ఇది ఒక ప్యాలెస్ సెటప్ అండి. సో సాధారణంగా మనకి సెటప్ే కదా ఒరిజినల్ అదేలే ఒరిజినల్ చెప్పాలంటే, కానీ ఇవైతే లాక్ చేసి ఉన్నాయి, లోపల అలౌడ్ లేదు. అంటే ఎవరైతే షూట్ కు వస్తారో వాళ్ళు మరి పే చేసి లోపల తీసుకుంటారేమో మరి. సో ఇదైతే ఇది ఏమంటారు బాల్కనీ వ్యూ అన్నమాట ఇది ప్యాలెస్ కి. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఇటు ఇటు మళ్ళీ వ్యూస్ ఉన్నాయి అదుగోండి అటు. సో మూవీస్ కి ఎక్కువగా ఇది ప్యాలెస్ సెటప్ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్యాలెస్ అని కాదు కానీ ఏమనొచ్చు భవనం విల్లా పెద్ద విల్లా అలాగా. మార్నింగ్ ఫర్ నౌ ఆల్ ఎంబ్రేస్ ఐ వాంట్ టు సీ ఇది గ్రీన్ స్క్రీన్ వేసి చేస్తారు కదండి, పెద్ద సెటప్ చేస్తారు కదా సాంగ్స్ కానీ లేకపోతే ఏదైనా సెట్ వేయాలంటే. సో చూడండి మళ్ళీ గ్రీన్ క్లాత్ కానీ బ్లూ క్లాత్ కానీ ఎక్కడ ఉంది అంటే రిక్వైర్మెంట్ బట్టి. జంపింగ్ ఫ్లయింగ్ పై నుంచి పడిపోవడాలు ఇవన్నీ అంటే ఇవన్నీ చూస్తే సెటప్ నాకు అర్థం అవుతుంది అలాగా కదా. ఇది ఫిలిం స్టూడియో ప్లస్ ఫిలిం మ్యూజియం అని అనొచ్చండి. సో ఏవైతే ఈ రోజుల్లో మనం చూడట్లేదో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఫ్లాపీ డిస్కులు కానీ సీడీ డ్రైవ్లు కానీ మనం చూడలేము. సో మన పిల్లలకి సీడీ డ్రైవ్లు ఫ్లాపీ డిస్కులు చూపెడితే ఇవేంటి అని అడుగుతారు. ఆ రోజుల్లో కూడా మా డాడీ వాళ్ళు చెప్పేవారు ఇలా టూరింగ్ ట్యాక్సీ ఏదో అనేవారు. సో అలాంటి వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇదేదో లైట్కి సంబంధించిందంట. వెల్కమ్ టు ద మ్యూజియం ఆఫ్ సినిమా. లోపల ఎంటర్ అవగానే అండి ఏదో ఒక కొత్త వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. అంటే వే బ్యాక్ టు 70s 80s వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది మాకు. సో ఏవైతే మనం చూడలేమో చూసే అవకాశం మనకు ఉండదో అవన్నీ ఇక్కడ చూడొచ్చు. మూవీ లవ్వర్స్కి లేకపోతే ఈ ఎడిటింగ్ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి అప్పుడు కెమెరాస్ ఎలా ఉండేవి ఏంటి అనేది అన్నీ క్లియర్గా ఇక్కడ చూపించారండి. అదిగోండి మెగాఫోన్, ఇప్పుడైతే ఆ మెగాఫోన్ వాడుతున్నారో లేదో తెలియదు, అంటే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి చెప్తారు కదా. సో అవన్నీ చూడడానికి అప్పుడు కెమెరాస్ ట్రైపాడ్స్ లైట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఎలా ఉన్నాయో ఎడిటింగ్ కన్సోల్స్ ఎలా ఉన్నాయో అదిగోండి ఆరిఫ్లెక్స్ కెమెరా అంట. సో ఇవన్నీ లైట్స్ అండి, పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్నీ ఎడిటింగ్కి సంబంధించినవి, ఇది స్టడీ క్యామ్ ఎడిటింగ్ సంబంధించినవి. సో ఇవన్నీ చాలా ప్రిజర్వ్ చేశారు, ఎంత ప్రిజర్వ్ చేసినా డస్ట్ ఇవన్నీ పడుతున్నాయి కదా. సో ఇవన్నీ కంప్యూటర్స్ అప్పుడు వాడేవి, డబ్బా కంప్యూటర్ మన చిన్నప్పుడు ల్యాబ్స్లో వాడేవాళ్ళమి, ఇప్పుడు లేవు అసలు. సో అవన్నీ ఇక్కడ చూడడానికి ఇదిగోండి, ఇది రీల్ని చుట్టేది అనమాట, రీల్ని చుట్టేది. ఆ రోజుల్లో ఫిలిం కోటింగ్ మెషిన్ అంటే ఒక డస్ట్ ఉంటే ఆ డస్ట్ తీసేయడానికి ఈ మెషిన్ వాడేవారంట, ఆ డస్ట్కి తీసేసి ఒక కోట్ వేయడానికి. సో ఇదిగోండి ఇవన్నీ రీల్స్ ఫిలిం వైండర్ అంటే ఆ రీల్ చుట్టేది ఇది. అదిగోండి ఎలా అయితే చూడండి చుడుతుందో సర్కిల్ సర్కిల్గా ఉందో. సో ఇది చుట్టేది. సో ప్రతిదీ ప్రిజర్వ్ చేశారండి, అవన్నీ మరి దాచారు. దాయాలి అంటే ఎక్కువ ప్లేస్ కావాలి కదా. సో మనమైతే వస్తువులు అన్నీ దాయము, ఏదైతే బాగా ఇంపార్టెంట్ అనుకుంటామో అవి ఉంచుకొని మిగతావి పడేస్తాం. ఎందుకంటే మనకు ప్లేస్ ఉండదు కాబట్టి, వీళ్ళైతే ప్లేస్ ముందే అక్వైర్ చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ దాచిపెట్టి ఉంచారు. ఇది ఫిలిం వ్యూ ఎడిటర్ ఎడిటింగ్. ఇప్పుడైతే ఒక చిన్న మ్యాక్బుక్లో చేస్తున్నారు, ఆ రోజుల్లో అయితే పెద్ద పెద్ద సెటప్లు అవసరం. సో ప్రతిదీ చూపించారు. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేయొచ్చు, పెద్ద హాల్ అండి ఇది, పెద్ద హాల్లో ఇవన్నీ ఉంచారు.
సో చూడండి ఇవన్నీ ఎడిటింగ్ ఐ మీన్ సౌండ్ మిక్సర్స్ అన్నమాట ఇవన్నీను చాలా చాలా పెద్ద ఇదైతే చాలా పెద్ద సౌండ్ మిక్సర్ సో ఇవన్నీ కూడా మాకు అక్కడ చూసినప్పుడు ఓహో అప్పట్లో ఇంత ఏమంటారంటే టెక్నాలజీ లేని టైంలో కూడా వాళ్ళు ఇలాగ యూజ్ చేసి మూవీ చేయడం అనేది జరిగిందా అని అనిపించింది సో ఇవన్నీ రీల్స్ చూసినప్పుడు అందుకేనా 34 రీల్స్ అలా అంటారు ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ అంటారండి ఫిల్మ్ క్రేన్ అప్పట్లో క్రేన్ వాడేవారు కదా అంటే ఇప్పుడు డ్రోన్ షాట్లో అప్పట్లో అవి వేసి వాడేవారేమో మరి ఇది ఇది వింటేజ్ బైక్ ఒకటి ఉందండి దీని కంపెనీ ఏంటో మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే నాకు బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇవి ఫిలిం రోల్స్ అండి చొట్లో చొట్లో మనకి కెమెరాలో రీల్ ఉండేవి కదా ఫిలిం స్టాక్ కొడాక్ ఫుజి సో ఇంకో సెటప్ ఏంటంటేనండి కాలనీ సెటప్ ఉంటుంది కదా ఇల్లులు ఎదురెదురుగా ఇల్లులు అలాగా సో ఆ సెటప్ అన్నమాట ఒక ఇంట్లోకి అయితే వెళ్తున్నాం సెటప్ అని అనుకోకండి ఒరిజినల్ యాక్చువల్ హౌసెస్ అదే నాకు చెప్పడం రావట్లేదు యాక్చువల్ హౌసెస్ వాటిని సీరియల్స్ గానీ షూటింగ్ గానీ షార్ట్ ఫిల్మ్స్ గానీ వాడుకోవచ్చు చిన్నవే గానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు రండి B301 ఇంట్లోకి వెళ్దాం ఢిల్లీలు కడతాం గానీ ఇంత ఈ మోడల్ లో మనం కట్టుకోలేము కలర్ కాంబినేషన్స్ సో మేబీ ఇవి రెంట్కి కూడా ఇస్తారు అంటే ఒకవేళ రెండు మూడు రోజులు షూట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడే ఉండాలి అనుకుంటే మేబీ రెంట్ కూడా ఇస్తారు దీనికి ఏసీ ఉంటుంది బాత్రూమ్స్ ఉంటాయి పార్క్ ఉంది అలా ఇలాంటి ఇల్లులండి చాలానే ఉంటాయి అంటే ఒక కాలనీ చిన్న విల్లాస్ టైప్ ఒక కాలనీలా ఉంటుంది అన్నమాట మనకి చూడడానికి చూడడానికి కాదు అలాగే ఉన్నది సో చక్కగా షూట్ అయితే చేసుకోవచ్చు చాలా సందడి సందడిగా అయితే ఉన్నదండి హడావుడి హడావుడిగా ఎక్కడ చూసినా కూడా ఫోటో షూట్లతో అలికిడి అలికిడిగా ఉన్నది ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు సో మెయిన్ ఎక్కడ పడితే అక్కడ మనకి సెటప్స్ అయితే ఉంటాయండి సెటప్స్ అనాలా అనొచ్చా ఫోన్ లేదో సో ఎక్కువ ప్రీ వెడ్ షూట్స్ అలాగే మ్యారేజ్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఏమంటారు సినిమాటిక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కదా ఇదివరకు వెడ్డింగ్ షూట్స్ అంటే ఇలా పెట్టండి ఇలా పెట్టండి అనేవారు ఇప్పుడు ఏం లేవు మొత్తం గాల్లు అన్నీ ఎగరడమే చున్నీళ్ళు అవి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సో అందుకనే చాలా ఎక్స్పెన్సివ్ అయిన డబ్బులు ఖర్చు పెట్టి చూసాను ఒక షూట్కి అయితే నియర్లీ 5 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఒక షార్ట్ తీయడానికి ఒకళ్ళు గింబల్ పట్టుకున్నారు ఒకళ్ళేమో క్యాండిడ్ తీస్తున్నారు ఒకళ్ళేమో మామూలు స్టిల్స్ తీస్తున్నారు వీడియో కవర్ చేస్తున్నాడు సో ఒకవేళ ఫ్యామిలీగా మీరు ఫోటోషూట్స్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ స్పాట్ అన్నీ కవర్ అవుతాయి మీకు అన్నీ కవర్ అవుతాయి హ్యాపీగా చక్కగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు సో మీరు ఇక్కడికి విజిట్ చేయాలి అని అనుకునేటప్పుడు పైకి వచ్చినప్పుడే మీరు కొన్ని కొనుక్కొని తెచ్చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రతి దాని మీద ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ప్లస్ అన్ని దొరకవు సో మీరు తినుబండారాలు అయితే కింద నుంచి తెచ్చుకోండి సో మన కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ కొన్ని స్నాక్స్ అయితే దొరుకుతాయి సో ఇక్కడ ఒరిజినల్గా అయితే ఇది 20 రూపీస్ బాటిల్ కదా ఇక్కడ 5 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముతున్నారు వాటర్ బాటిల్ కూడా ఎక్కువే అంటే కొండపైన కదా మేబీ సర్లేండి మరి తప్పదు పిల్లలు ఇక్కడ పార్క్లో ఆడుకుంటున్నారు పార్క్ కూడా ఉంది సో టాయిలెట్స్ ఉన్నాయి కానీ డోర్లు అన్నీ పాడైపోయి ఉన్నాయి చూడండి 2 నిమిషాలకు వీడియో తీసుకొచ్చు ఇదో వ్యూ పాయింట్ అండి ల్యాడర్ ఇచ్చాడు పైకి వెళ్దాము చూద్దాం ఎలా ఉంది ఇవి స్పైరల్ స్టెప్స్ ఎక్కాలండి స్పైరల్ స్టెప్స్ కాదు నూడిల్ స్టెప్స్ చెగోడీ లాగా రౌండ్ గా తిరుగుతున్నాయి సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది బీచ్ కనపడుతుంది ఇప్పుడు చూపిస్తాను చాలా ట్రై చేస్తుంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు
అంటే ఒక పక్కన గాలి వచ్చి అడ్డేస్తుంది. ఎంత గాలి వచ్చినా దగ్గరట్లేదు. చూడండి మీకు బీచ్ వ్యూ చూపిస్తాను ఒకసారి. సో ఈ ఏరియా ఏమంటారు? ఏరియా రామనాయుడు స్టూడియో అంటే ప్లేస్ ఎగ్జాక్ట్ గా మాకు తెలీదు ఏమంటారు. రామనాయుడు స్టూడియోస్ ఆ ఏరియా ఇది. అంటే అక్కడ కామెడీగా ఉంది చెప్పు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బీచ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అని. అంటే రిషికొండ దాటే కదా ఇది, సాగర్ నగర్ రిషికొండ దా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా భీమిలీకి దగ్గరలో. మరి దగ్గరేం కాదు, 10 km ఉంటదేమో. ఉంటది భీమిలీకి. అయిపోయిందండి, మేమైతే లోపల నుంచి బయటకి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే అద్భుతంగా ఉంటదండి. కేవలం స్టూడియో అనే కాదు కానీ ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ అది ఎంత బాగుంటది అంటే, ఇంకోటి ఏంటంటే చాలా సూదింగ్ గా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అంటే కైలాష్ గిరి అయితే, కైలాష్ గిరి కన్నా ఇక్కడ మనకి బెస్ట్ వ్యూస్ అయితే వస్తాయండి. చాలా బాగుంటది. మీ బకెట్ లిస్ట్ లో అయితే ఈ ప్లేస్ యాడ్ చేసుకోండి, తప్పనిసరిగా విజిట్ చేయండి. మీకు వ్యూస్ అయితే చాలా చాలా నచ్చుతాయి ఇక్కడ నుంచి. మేము కిందకి ఎగ్జిట్ అయిపోయాం కదండి, రిచిక్రిసి వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి చూడండి ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బీచ్ లవర్స్ అయితే మాత్రం ఈ కొండమే నుంచి మీరు బీచ్ చూసుకుంటూ అలాగ కొన్ని అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు అండి. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఓ మేబీ ఇది ముందే ప్లేస్ ఏమంటారు, వైజాగ్ ఎప్పుడైనా డెవలప్ అయితే సో ఇక్కడంటూ ప్లేస్ సెక్యూర్ చేసుకోవాలని మేబీ వాళ్ళు ఆలోచించి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఎక్వైర్ చేసుకున్నారు. పెద్ద కాన్సన్ట్రేషన్ అయితే ఇక్కడ ఏం చేయట్లేదు, ఎందుకంటే చాలా పాడైపోయిన ఉన్నాయి. అది కొంచెం చూడండి, పాడైపోయి బాత్రూమ్స్ అయితే డోర్లు దారుణంగా ఉన్నాయి. సో అంత అంటే బీచ్ ఎదురుగా కదా, మెయింటెనెన్స్ ఎక్కువ కావాలి, అస్తమానికి రష్ పట్టేస్తే పాడైపోతాయి. బట్ లొకేషన్కి అయితే మనం చాలా మార్క్స్ చేయొచ్చు, ప్లస్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా బీన్ బోర్డ్ కాఫీ అని. సో ఇదివరకు ఇది ఆపరేట్ అయ్యేది, మరి ఇప్పుడు మూసారు. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తుంది ఎందుకో తెలీదు. బయటికి రాగానే అండి మనకి ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఒక రెండు బైసన్ దొనపోతులు అని అనొచ్చు. సో వాటితో పోరాడి కొమ్ములు ఎరగొట్టేశారు చాలా మంది. సో ఫైనల్ గా అయితే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. చక్కగా మేమైతే టైం స్పెండ్ చేసాము. లక్కీగా మాకు క్లౌడీగా ఉండడం వల్ల కూల్ గా ఎంజాయ్ చేసి అన్ని కవర్ చేసుకుని మళ్ళీ మేము బయలుదేరిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి, కమెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ మీరు ఒక్క లైక్ చేసినట్టయితే ఈ వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది, చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే, రామనాయుడు వీడియో నచ్చినట్టయితే కింద కమెంట్స్ లో గుడ్ అని టైప్ చేయండి, GOOD అని. అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. చాలా మంది కమెంట్ చేశారు, చాలా హ్యాపీగా అయితే మాకు అనిపించింది. సో ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాము. సో మేమైతే నెక్స్ట్ స్పాట్ కి వెళ్ళిపోతున్నాం అండి, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై. చూడండి నల్లగా అయిపోయారు, బీచ్ ఎదురుగా కదా, చాలా చాలా ఉక్కబెడుతుంది. సో చెమట చెమట, ఈ హ్యాంకర్చీఫ్ అయితే తడిచిపోయిందండి. బయట మళ్ళీ చూడండి క్లౌడీగానే ఉంది కానీ చాలా సల్టరీగా ఉంది. బై. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.